నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ఉర్సే షరీఫ్, హజ్రత్ సయ్యద్ దుల్షా పాహిల్వాన్ రహమతుల్లా అలై వారి ఉరుసు మహోత్సవంలో భాగంగా అక్టోబర్ 13వ తేదీన సందల్, అక్టోబర్ 14వ తేదీన ఉరుసు మహోత్సవం, అక్టోబర్ 15వ తేదీన జియారత్ ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజ్రత్ మౌలానా మొహమ్మద్ సాదిక్ రజ్వీ సాహెబ్ ముంబై వారి జల్సా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైకోర్టు సాధించేంత వరకు ఉద్యమిస్తాం. ఆదుని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. కర్నూలు జిల్లా ఆదుని పట్టణంలో ఈరోజు 29వ రోజు దీక్షకు కూర్చున్న న్యాయవాదుల దీక్షకు మద్దతుగా మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్ మద్దతు పలికారు. ప్రకాష్ జైన్ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం 70 సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్న ఏ ఒక్క ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధి కొరకు పనిచేయలేదని, ఈ ముఖ్యమంత్రి అయినా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో హైకోర్టు కొరకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని, హైకోర్టు సాధించేంత వరకు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వీరేష్, లోకేష్, దీపక్ రాథోడ్, యువరాజ్, మాలేకర్ శ్రీనివాసులు, మునిస్వామి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. అలాగే ఇక్కడ వచ్చేసిన ఐక్యత గత 29 రోజుల నుంచి న్యాయవాదులు హైకోర్టు రాయలసీమలో కర్నూలులో పెట్టాలని చెప్పి మీరే నిరాహార దీక్ష చేస్తున్నారు. దాని సంఘీభావం తెలపడానికి బీజేపీ పార్టీ బీజేఎం కార్యకర్తలు ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమలో కర్నూలులో మనకు హైకోర్టు పెట్టాలని ఒక నిశ్చయము ఆల్రెడీ మేము బీజేపీ పార్టీలో డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాయలసీమ వాసులు అయినా, మన రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయితే కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కొంచెం కూడా చేయలేకపోయారు. వాళ్ళు కేవలం ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడమే తప్ప కూర్చున్న తర్వాత రాయలసీమ గురించి మర్చిపోతున్నారు. కనుక అలాంటి పరిస్థితి రాకుండా మన రాయలసీమకు అభివృద్ధి జరగాలి అనే ఒక విషయంలో న్యాయవాదులు ఒక హైకోర్టు ఆ రోజు 1953లో ఒప్పందం ప్రకారం అక్టోబర్ 1 రోజు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి మనం విడిపోయి మనం ఒక భాషా ప్రాంతంగా ఏర్పడిన తర్వాత మన కర్నూలులో ఉండే రాజధాని కూడా మనం త్యాగం చేయడం జరిగింది. మరి ఆ రోజు పెద్దలంతా కలిసి ఒక ఒప్పందం చేసుకొని రాయలసీమలో రాజధాని మరియు హైకోర్టు కూడా ఏర్పాటు చేయాలి, ఇంకా మిగతా విషయాలు కూడా ఒప్పందాలు చేసుకొని బాగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వరకు 70 సంవత్సరాలు మనం గడిచిన రాయలసీమకు మాత్రము ఎవరు కూడా చేసింది ఏమీ లేదు. కొత్త ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు నాకేం కనపడడం లేదు. కొత్త ప్రభుత్వం కూడా గతంలో ప్రభుత్వము ఏదో ఒక మాట ఇచ్చి వెళ్ళిపోయింది, కానీ అది కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ ఆఫీసులు అన్ని ఆఫీసులు కూడా అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మన మేము అడిగేది ఒక రాజధాని లేకపోతే హైకోర్టు మాకు ఇమ్మని అడుగుతున్నాము. మీరు సంఖ్యాబలం ఉంది, సంఖ్యాబలంతో మేము సాధించుకుంటామనే భావనతో మీరు ఉన్నారు, అది తప్పది. గతంలో మీకోసం కూడా మేము ఉద్యమాలు రాయలసీమ వాళ్ళు చేసి మీ యొక్క ఉద్యమాలకు స్టీల్ ప్లాంట్ కానీ జయ ఆంధ్ర మూమెంట్లో చాలామంది రాయలసీమలో కూడా ఆదరణలో కూడా చనిపోవడం జరిగింది. మరి ఈరోజు మీరు మేము అడిగిన దానికి సమంజసం ఉంది కదా అని చెప్పి మీరు ఆలోచించడం లేదు. ఈ జిల్లాలో 13 జిల్లాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మీరు అనుకుంటున్నారు మేము 9 జిల్లాలు
ఇక్కడ నాలుగు జిల్లాలు ఉండవని అయ్యా పొరపాటు.